అందరికీ నమస్కారం, నేను మీ రాజని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ జర్నీ. మీ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోలో వచ్చేసి నేను మా పాపతో వెరీ కామన్గా ఎవ్రీ మంత్ ఫేస్ చేస్తున్న ఒక ఇష్యూ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. సో ఈ వీడియో చూసాక చెప్పండి, ఈ ఇష్యూ నేను ఒకటే ఫేస్ చేస్తున్నాను, మీరందరూ కూడా ఫేస్ చేస్తున్నారు అని. అన్నిటికీ మించి దానికి రీజన్ ఏంటి అనేది నాకైతే అర్థమైంది, అండ్ దాని సొల్యూషన్ కూడా చెప్తాను. సో రెగ్యులర్గా ప్రతీ నెల మా పాప రోజులు, అంటే నెలకు ఒకసారి ఒక రోజు రాత్రి మాత్రం కంప్లీట్గా పడుకోదు. అండ్ ఎందుకు పడుకోవట్లేదు, ఎందుకు అంత క్రాంకీగా ఉంటుందంటే ఇరిటేటింగ్గా, చిరాగ్గా, కొంచెం ఏడుస్తూ ఉంటుంది. నిద్రపోవడానికి ట్రై చేస్తుంది, నిద్రపోద్ది 2-3 నిమిషాల్లో లేచేయడము, మళ్ళీ ఫ్రస్ట్రేట్ అయిపోవడము. సో చేతుల్లో ఉన్నా పడుకోదు, ఉయ్యాల్లో ఉన్నా పడుకోదు. ఎందుకు పడుకోవట్లేదు అనేది రీజన్ నాకు అర్థం కావడానికి 7-8 నెలలు పట్టిందనమాట. అదేంటి రాజీ సిల్లీగా అనిపించట్లేదని, ఎందుకు సిల్లీగా అనిపించాలండి, వాళ్ళకి మాటలు రావు కదా. సో వాళ్ళ ప్రాబ్లం ఏంటో మనకు అర్థం కాదు. సో ప్రతీ నెల నెలలో మారేటప్పుడు పిల్లలకి వెరీ కామన్గా గ్రోత్ స్పర్ట్ అంటారు, డెవలప్మెంటల్ స్టేజెస్ అంటారు. అంటే దోగాడము, బోర్ల పడము, కూర్చోవడము, నిలబడము, నడవడానికి ట్రై చేయడము. సో ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు కదా, మైల్ స్టోన్స్. సో అలా పొద్దునుంచి పిల్లలు ఆడుకుంటూ, సో వాళ్ళు కొత్తవి నేర్చుకునే కొద్దీ సో కొన్ని గ్రోత్లో చేంజెస్ వస్తాయన్నమాట. సో ఈ గ్రోత్ స్పర్ట్స్లో భాగంగా 0 మంత్స్ నుంచి 6 మంత్స్ వరకు యూజువల్లీ వాళ్ళకి ఆకలి ఎక్కువ ఉంటుంది. ఎస్పెషలీ ఆ పర్టిక్యులర్ రోజు ఎక్కువ ఆకలి ఉంటుంది అన్నమాట. ఆ ఆకలి ఎక్కువ ఉన్న రోజు బాగా పాలు తాగడమైనా చేస్తారు, లేకపోతే ఒకసారి ఆకలి చాలా తక్కువ ఉంటుంది, ఇదే తాగితే ఎక్కువైన తర్వాత లేదంటే తక్కువైన తాగుతారు. అలాగే నిద్ర ఎక్కువైనా పోతారు, నిద్ర తక్కువైనా పోతారు అన్నమాట. సో ఈ గ్రోత్ స్పర్ట్ వల్ల వచ్చిన ప్రాబ్లమే మా పాపని బాగా డిస్టర్బ్ చేస్తుంది నెలకు ఒకసారి అని నాకైతే అర్థమైందనమాట. ఎందుకంటే పాపకి కడుపు నొప్పి కానీ ఏది ప్రాబ్లం లేదు, అండ్ కాన్స్టిపేషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, జలుబు, దగ్గు, జ్వరము, వాంతులు, మోషన్స్ ఏవీ లేవు, అంతా నీట్గా ఉంటుంది. బట్ ఎవ్రీ మంత్ ఆ ఒక్కటే మనకు కొంచెం బాగా అసలు హారబుల్గా ఉంటుంది అన్నమాట. ఎలా ఉంటుందో ఈ వీడియోలోనే మీరే చూస్తారు. అండ్ నవీన్ వెళ్ళిన తర్వాత నేను ఒక్కటనే హ్యాండిల్ చేస్తున్నా. యుఎస్లో ఉన్నప్పుడు కూడా పాపకి ఎవ్రీ మంత్ ఇలా ప్రాబ్లం వస్తూ ఉండింది. అంటే ఒక ఫస్ట్ 3 మంత్స్ వరకు ఏంటంటే మనకు బాగా బ్రెస్ట్ ఫీడింగ్ చేసేది, క్లస్టర్ ఫీడింగ్ ఉంటుంది అనమాట. సో దాన్నే గ్రోత్ స్పర్ట్ అప్పుడే క్లస్టర్ ఫీడింగ్ ఎక్కువ ఉంటుంది అంటారు యూజువల్లీ. సో 3 మంత్స్ వరకు ఏంటంటే నెలలో ఒక 2 రోజులు అలా బాగా మంచిగా గుడ్ అమౌంట్ ఆఫ్ మిల్క్ తాగేది. 29 రోజులు ఒక రకంగా తాగితే ఆ 1-2 రోజులు 30-31 డే మాత్రం కొంచెం ఎక్కువ తాగేది అనమాట. షీ యూస్ టు ఎక్స్పెక్ట్ అ లాట్. సో నేను ఆ టైంలో ఏంటంటే బ్రెస్ట్ మిల్క్ స్టోరేడ్ ఉంటాయి కదా, సో నా మిల్క్ అవన్నీ తీసి కూడా అవన్నీ మళ్ళీ డిఫ్రాస్ట్ చేసి రూమ్ టెంపరేచర్ తీసుకొచ్చి, డిఫ్రాస్ట్ అంటే లోపల మైక్రోవేవ్లో పెట్టిన లేదండి, మంచిగా ఎయిర్గా ఫ్రెష్ ఎయిర్కి పెట్టేసి అది అలా న్యాచురల్గా మెల్ట్ అయ్యేంత వరకు అవన్నీ కూడా ఐస్ అంతా పోయి నార్మల్ లిక్విడ్ ఫామ్లో వచ్చేంత వరకు పెట్టి ఆ తర్వాత పాపకి ఎక్సెస్ మిల్క్ తాగించాను. అంటే తను ఎంత ఎక్స్పెక్ట్ చేస్తే అంత తాగించాలి. 4th మంత్ పెట్టినప్పటి నుంచి నాకు అప్పుడు అర్థం కాలేదన్నమాట. నెలలో ఒక 2 రోజులు ఒకరోజు అలా యుఎస్లో ఉండేటప్పుడు రాత్రంతా పడుకునేది కాదు. నవీన్ ఆఫీస్కి వెళ్ళాలి, ఆఫీస్ వర్క్ చేయాలి, అండ్ లక్కీ స్కూల్కి వెళ్ళాలి, కాబట్టి ఆబ్వియస్లీ రాత్రంతా నేను ఒక్కటే చూసుకునేదాన్ని. రాత్రంతా చూసుకున్నా పొద్దున్న పడుకోవడానికి ఉండదు. వెరీ కామన్గా అబ్బా ఈ హితబోతలు సామెతలు చచ్చిపోతున్నామండి బాబు వినలేక. పిల్లలు పడుకున్నప్పుడు పడుకోవాలి. పిల్లలు పడుకున్నప్పుడు ఎలా పడుకోవాలండి, పిల్లలు పొద్దున్నప్పుడు పడుకుంటారు. ఎగ్జాంపుల్, మా పాప రాత్రంతా మేల్కొని మార్నింగ్ 6:00 5:00 పడుకుంటుంది. 5:00 నేను పడుకుంటే తెల్లవారుజామున వంట ఎవరు చేయాలి? అలానే రాత్రంతా వంట చేస్తూ కూర్చోలేము. ఎందుకంటే పాప క్రాంకీనెస్ ఎలా ఉంటుందంటే చేతులు ఎత్తుకొని తిప్పుతున్నా కూడా పడుకోరు, కామ్ డౌన్ అవ్వరు, ఆడుకోరు. సో అలాంటప్పుడు రాత్రి ఇప్పుడు వంట చేయాలి, చచ్చినట్టు పొద్దున్న చేయాలి కదా. పొద్దున్న టిఫిన్ చేసి వంట చేసి ఇవన్నీ చేసి స్నానాలు తెల్లారిపోయి ఉంటుంది, వాళ్ళు వేసేసి ఉంటారు. ఇంకెప్పుడు పడుకోవాలి? అసలు పడుకోవడానికి ఛాన్స్ ఉండదు అనమాట. సో ఎవరైనా దయచేసి ఇలాంటి సలహాలు సూచనలు ఇచ్చే ముందు ఒకసారి నిజంగా అసలు ఏంటి అనేది ఆలోచించి సజెషన్ ఇవ్వండి. ఎందుకంటే ఆల్రెడీ చాలా గోత్రూ అవుతున్నప్పుడు చిరాగ్గా ఉంటుంది అనమాట. అక్కడ చూడండి 2 గంటలైంది. సో అమ్మ పని అయిపోయింది, 1 వరకు తను పట్టుకొని ఆడిచ్చి ఆడిచ్చి తను అలసిపోయి కూర్చొని పాపం నిద్రపోయింది. అమ్మ ఇలా కాదు, నువ్వు పడుకో, నేను చూసుకుంటాను, లైట్ వేసి చూసుకుంటానన్న. ఇక్కడ మీరు చూస్తుంటే అవుతుంది కదా, ఆ మరుక్షణమే ఏడవడం స్టార్ట్ చేసింది మనసి. షీ స్టార్టెడ్ క్రైయింగ్. సో అస్సలు ఆగట్లేదు అనమాట. నాకు ఆ టైంకి నేను పాపకి వన్స్ ఇన్ వైల్ ఫీవర్ ఉండేటప్పుడు కొంచెం ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ స్క్రీన్ టైం ఇస్తుండే. సో తప్పనద్దు, ఇట్స్ టోటలీ రాంగ్, బట్
అస్సలు బిడ్డ 3-4 రోజులు కూడా అన్నం తినకపోతే స్క్రీన్ టైం ఇచ్చినప్పుడు కొంచెం తినగలుగుతుంది, బికాస్ ఫీవర్ ఎక్కువ ఉండింది, వామిటింగ్స్ ఉండే, ఆ పిల్ల కొంచెం అట్లీస్ట్ ఫుడ్ అయినా పోతే కదా కడుపు నిండేది, నిద్రపోయేది, ఆరోగ్యంగా ఉండలే అంటే సెలైన్లు పెట్టించాలి. అందుకని మేము కొంచెము 2-3 నిమిషాలు స్క్రీన్ టైం ఇవ్వడం అలా అలవాటు చేసామన్నమాట. తెలియకుండానే అలవాటు అయింది. అఫ్కోర్స్ దాన్ని ఎలా మానిపించాలో కూడా నాకు తెలుసు, బికాస్ పాస్ట్ లక్కీతో అలా ఫేస్ చేసినాం. దాని తర్వాత చాలా కంట్రోల్ చేసాము. సో అలా పాపని రైమ్స్ కూడా పెట్టినా కూడా తోసేసింది. సో మా అమ్మ లాస్ట్ 3 అప్పుడు లేచిందన్నమాట. 3 ఇప్పుడు చూస్తే మీరు 3:00 అక్కడ ఉండి 3:30 అయింది అప్పుడు పడుకుంది పాప. సో అమ్మ 3కి లేచి రాజీ పాప బాగా ఎక్కువసేపు మేల్కోంది. సో అదే నువ్వు అన్నట్టు నెలలో ఒకసారి డెవలప్మెంటల్ చేంజ్ అయ్యి ఉండొచ్చు. 8:30 అన్నం తినింది, ఇప్పుడు 3 అయింది, 6 గంటలు అయింది, బిడ్డ కడుపులో ఆకలిగా ఉందేమో, కొంచెం ఫుడ్ పెట్టి చూద్దాం. ఆ టైంలో అన్నం పెడితే అరుగుదల ఉండదు. అందుకని ఒక 1/2 అరటిపండు కన్నా ఎక్కువ తినలేదన్నమాట. చిన్న 1/2 అరటిపండు పెట్టాం, అది తిని కొంచెం నీళ్లు తాగి అలసిపోయి నిద్రపోయింది. సో మాకు అర్థమైంది ఏంటి అంటే, వాళ్ళు అంత ఇరిటేషన్గా ఉన్నప్పుడు మనం ఫుడ్ ఎన్ని అవర్స్ అయింది పెట్టి అనేది చూసుకొని కొంచెం ఫుడ్ పెట్టి కొంచెం పడుకోబెట్టడానికి ట్రై చేస్తే కనుక కొంచెమైనా వర్కౌట్ అవుతుంది అని. అలా అని ప్రతి నెల ఇది వర్కౌట్ ఉందని చెప్పలేం. కాకపోతే ఏంటి అంటే డెవలప్మెంటల్ స్టేజెస్లో ఇది వెరీ కామన్. సో దాని గురించి ఎక్కువ బాధపడద్దు, భయపడద్దు, కంగారు పడద్దు. ఎందుకంటే ఇలాంటి రిలేటెడ్ వీడియోస్ నేను ఎంత సెర్చ్ చేసినా కూడా రాలేదన్నమాట. అంటే అసలు మా పాపకి ఎందుకు ఇలా అవుతుంది, ఎవ్రీ మంత్ పర్టికులర్ డేట్లోనే ఎందుకు ఇలా అవుతుందని చాలా వెతికాను అనమాట. బ్లాగ్స్ చదివాను, బ్లాగ్స్ చూశాను, డాక్టర్ని కాంటాక్ట్ చేశాను, కో పేరెంట్స్ని కనుక్కున్నాను, డాక్టర్ కూడా 2-3 డాక్టర్లను కూడా కనుక్కున్నాను అనమాట. వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకొని మరి వెళ్ళా, ఎలాంటి ప్రాబ్లం లేదమ్మా. పిల్లలు ఒక్కోసారి వాళ్ళు మాట్లాడలేరు కాబట్టి వాళ్ళు నిద్రక లేకపోతే ఏమైనా ప్రాబ్లం, కాళ్ళు నొప్పులు ఉన్నాయా, కడుపు నొప్పి ఉందా, లేకపోతే మోషన్ సరిగ్గా వెళ్ళట్లేదా, వాళ్ళు ఏ ప్రాబ్లం నోరు దగ్గర చెప్పలేరు కాబట్టి ఇలాంటివి ఏదో ఒకటి అవుతూ ఉంటాయి. యుఎస్ డాక్టర్స్ ఏంటంటే మనకు డెవలప్మెంటల్ ఇష్యూస్లో ఇది వెరీ కామన్, సో దాని గురించి వరీ అవ్వద్దు అని చెప్పారనమాట. సో అదనమాట మ్యాటర్. సో అలా రాత్రంతా మేల్కొంటే ఆబ్వియస్లీ పొద్దున్న లేయదు కదా, సో ఇలా లేచేదన్నమాట 12:00 అలా లేచేది. సో రాత్రంతా కూడా ఇంకా ఫీడింగ్ ఇస్తూ ఉంటాను కాబట్టి అంత ఫుడ్ ఇష్యూస్ కూడా లేవు. నేను రాత్రిపూట ఎంత పాలు తాగించినా కూడా ఆ స్లీప్ డిఫిషియన్సీ ఉన్నప్పుడు అంతవరకు తాగేది కాదనమాట. ఆ తర్వాత తాగేది, మంచిగా పడుకునేది, కొంచెం ఆ 1 డే మాత్రం కొంచెం చిరాగ్గా ఉంటుంది స్లీప్ డిస్టర్బెన్స్ వల్ల. సో చాలా రోజుల నుంచి ఇది నేను చెప్దాం అనుకున్నాను. వచ్చేసి మా పాపకి ఎస్పీబీ ఎలిగెంట్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళు నాకు పాప హెయిర్ యాక్సెసరీస్ పంపించారు. ఒకవేళ మీరు చూడాలి అంటే కనుక ఈ ఇన్స్టాగ్రామ్ పేజ్కి వెళ్ళినట్టయితే వాళ్ళ కలెక్షన్ అంతా చూడగలరు. అంతేకాదు వీళ్ళకి యూట్యూబ్లో కూడా పేజ్ ఉందన్నమాట. సో ఆ ఛానల్కి వెళ్ళి కూడా మీరు ఆర్డర్ పెట్టచ్చు. వీళ్ళ దగ్గర కాంబోస్ చాలా బాగున్నాయి. అండ్ మనకు విడిగా తీసుకుంటే బయట అయితే చాలా ఎక్స్పెన్సివ్, వీళ్ళ దగ్గర విడిగా తీసుకున్నా కూడా చాలా గుడ్ డీల్కి వస్తున్నాయి. అండ్ కాంబోస్ కూడా గుడ్ డీల్కి వస్తున్నాయి. చూపిస్తా చూడండి వాళ్ళు ఏమేమి పంపించారో. ఇవన్నీ కూడా హెయిర్ బోస్ అనమాట. మనకి ఇక్కడ ఎలాస్టిక్ వచ్చి ఉంటుంది. సో ఇది రావడం వల్ల చాలా నీట్గా ఉంటాయి. అన్నిటికి మించి నాకు బాగా నచ్చింది ఏంటి అంటే ఇవన్నీ కూడా హ్యాండ్మేడ్ స్టఫ్ అనమాట. సో హ్యాండ్మేడ్ స్టఫ్ అండ్ పిల్లలకు కూడా బాగా కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ వాషబుల్. సో అన్నీ క్లోత్తో చేస్తున్నారు, రకరకాలు పంపించారనమాట. నాకైతే చాలా బాగా నచ్చాయి. మా పాపకి ఇవి వేయడానికి, మంచి డ్రెస్సెస్కి పేరప్ చేయడానికి ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. సో నేను ఇలాంటివి తీసుకుందాం అనుకున్నాను. సో వాళ్ళు నాకు ఇవన్నీ కూడా మంచి పంపించారనమాట. క్యూట్ క్యూట్గా ఉంటాయి, వెయిట్ ఎక్కువ లేవు అండ్ సాఫ్ట్గా ఉంటాయి. ఇలా మనకు క్లిప్స్ అండ్ రబ్బర్ బ్యాండ్స్ కలిపి ఒకటి ఒక బాక్స్లో వచ్చింది. దీంతోపాటు మనం వాళ్ళ దగ్గర కస్టమైజ్ కూడా చేయించుకోవచ్చు అనమాట. అంటే మా పాప పేరు ధృతి కాబట్టి సో ఇలా పంపించారనమాట. ఇది చిట్టి క్లిప్, ఇది గుచ్చుకుంటుంది అనుకోవద్దు, అస్సలు గుచ్చుకోవట్లేదండి. బికాస్ మా పాపకి ఇంకా హెయిర్ తక్కువైనా కూడా మంచిగా కంఫర్టబుల్గా పెట్టించుకుంది. ఇదైతే చాలా క్యూట్గా ఉంది. ఇవన్నీ కూడా మనకు పార్టీస్కి యూజ్ చేయొచ్చు అనమాట. వీళ్ళ దగ్గర హెయిర్ క్లిప్స్ కానీ, హెయిర్ బోస్ కానీ, హెయిర్ బ్యాండ్స్ ఇవన్నీ కూడా బాగున్నాయి చూడండి. ఇవి ఎంత ముద్దుగా ఉన్నాయో, అన్నీ అంటే చిట్టి చిట్టిగా సీక్వెన్స్ ఉన్నాయి. అవన్నీ డ్రెస్సెస్కి కానీ దేనికైనా వేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీరు చూస్తున్నారు ఇలాంటి ప్రొడక్ట్స్ అంటే కనుక ఐ టోటలీ సజెస్ట్ టు చెక్అవుట్ ఎస్పీబీ ఎలిగెంట్ పేజ్. ఇది అండ్ ప్యాకింగ్ కూడా చాలా నీట్గా చేశారు. ఎంత ఇప్పుడే ఇలా తీసి అన్నీ చెక్ చేసి పెట్టాను అనమాట. మా పాపకి అసలు హెయిర్ తక్కువ ఉండడంతో అసలు అంత మంచిగా కూడా పెట్టుకోదు, కానీ ఇవి పెడితే నీట్గా కంఫర్టబుల్గా పెట్టించుకుంది అండ్ చాలా క్యూట్గా కూడా ఉందన్నమాట. అండ్ ఇవన్నీ మనకి ఏంటంటే యూనిక్గా కొన్ని బర్త్డేస్కి, ఈవెంట్స్కి వేస్తాం కదా, అలా ఉంది. అండ్ ద బెస్ట్ థింగ్ ఈజ్ యూ కెన్ వాష్ దెమ్, మంచిగా ఉంది. ఇలా మనకి ఇవి బయట నేను లోకల్ స్టోర్స్లో అండ్ ఆన్లైన్లో చూసా, ఒక్కొక్కటి 400 300 పైన అట్లా పడుతున్నాయి అన్నమాట. అండ్ ఇది కూడా
ఇవేంటి అంటే మనకు వీళ్ళ దగ్గర తీసుకున్నవి నీట్గా ఉందండి క్వాలిటీ కూడా. సో ఒకవేళ మీరు ఇలాంటి ప్రొడక్ట్స్ చూస్తున్నారు అంటే కనుక ఖచ్చితంగా ఎస్పీబి ఎలిగెంట్ పేజ్ వాళ్ళని చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రవళిక ఫర్ సెండింగ్ దిస్ లవ్లీ క్యూట్ కలెక్షన్ ఫర్ ధృతి. ఇకపోతే మా పాపది 9th month ఫోటో షూట్ చేశాను ఇంట్లో ఉన్న వాటితోనే. సో ఈ ఫోటో షూట్ చేసేటప్పుడు ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది పిల్లలకి మంచి నిద్ర ఉందా లేదా, ఫీడ్ ఇచ్చామా లేదా, అండ్ కొంచెం డైపర్ క్లీనింగ్ చేసామా లేదా, ఇవన్నీ చూసుకొని తర్వాత ఫోటో షూట్ ప్లాన్ చేయండి. ద బెస్ట్ థింగ్ ఈజ్ పిల్లలు పడుకున్నప్పుడు ఇవన్నీ సెటప్ రెడీ చేసుకోండి. వాళ్ళు లేచిన తర్వాత ఫుడ్ పెట్టి కొంచెం టమ్మీ టైం ఇచ్చేసి డైపర్ చేంజ్ చేసిన తర్వాత కూర్చోబెడితే కనుక ఫొటోస్ మంచిగా తీయచ్చు. నేను యూజువల్లీ అలానే తీస్తూ ఉంటాను. ఆ రోజు ఏంటి అంటే అప్పటికే చాలా లేట్ అయిపోయింది, అసలు మిస్ అయిపోతాను అనే ఉద్దేశంతో హడావిడిగా పెట్టా. అది ఎప్పుడు ఆ టైంకి పడుకోదు. ఆ రోజు మాత్రం ఒక 1 hour అహెడ్ పడుకోవడానికి రెడీగా ఉండింది అన్నమాట. సో కిచెన్ సెటప్ 9th month వచ్చింది కదా, సో మంచిగా దోగాడి కిచెన్లో ఎక్కువసేపు స్పెండ్ చేస్తుందని ఈ థీమ్ చూస్ చేసుకున్నా. అండ్ అన్నిటికి మించి ఈజీగా క్విక్గా అయిపోద్దని, క్విక్గా అయిపోతుంది కాకపోతే సెటప్కి అన్నీ రెడీ చేసుకోవడానికి బాగా టైం పట్టింది, 45 minutes పట్టింది. యూజువల్లీ నేను బ్యాక్గ్రౌండ్ సెటప్కి ఇంత టైం ఇవ్వనమాట, ఫటాఫట్ అయిపోవాలి అండ్ నీట్గా రావాలి అని చెప్పి, అంటే మంచి బెస్ట్గా ఇస్తాను బట్ టూ మచ్ టైం కన్జ్యూమ్ చేసేది ఇవ్వనమాట. ఎందుకంటే పెట్టేటప్పుడు తీసేటప్పుడు కూడా మళ్ళీ టైం పడుతుంది, మధ్యలో పిల్లల్ని కూడా చూసుకోవాలి కాబట్టి. సో ఇలా నేనైతే వెజిటబుల్స్ పెట్టేశాను అండ్ కింద కొంచెం కుక్ టాప్ స్టవ్ అలా లుక్ రావాలని ఇలా పెట్టుకున్నాను అనమాట. సో సెటప్కి మంచిగా టైం పట్టింది కానీ ఫొటోస్ మాత్రం అంత సూపర్గా అయితే రాలేదు. సో నేను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యే వాళ్ళు మంచిగా ఫొటోస్ అన్నీ కూడా చూడండి. ఇక్కడైతే వీడియోస్ పెడుతున్నా అనమాట. అండ్ మా ఇద్దరు నా మేనల్లుడు అండ్ నా కొడుకు ఉన్నారు కాబట్టి వాళ్ళతో కూడా ఫొటోస్ తీశాను. సో చిన్న చిన్నవి నేను ఈ మధ్య రెగ్యులర్గా ఇలా ఫోటోషూట్స్ తీస్తున్నవన్నీ కూడా నేను పెడుతున్నాను. ఒకవేళ చెక్ చేయాలి అనుకుంటే కదా నా ప్లేలిస్ట్లో ఉంటుంది, ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెక్ చేయండి. బికాజ్ నేను చేసేవన్నీ కూడా ఈజీగా క్విక్గా అయిపోతే అట్ ద సేమ్ టైం మెమరబుల్గా ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ అంటే 1 year చేస్తేనే చాలా మంచిగా అనిపిస్తుంది. ఆఫ్టర్ దట్ మనము బిజీగా అయిపోతాము, ఓపికలు ఉండవు, టైం ఉండదు, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అండ్ వీళ్ళు కూడా అల్లరి పిల్లలు ఎక్కువసేపు కూర్చోరు అనమాట, కోఆపరేట్ చేయరు. సో చూసారు కదా పాప నాన్న తలపక్క కడుతున్నారనమాట, అంటే వెజిటబుల్ సెల్లర్లాగా చేద్దాము అని చెప్పి మంచిగా కట్టించుకుంటుంది. కానీ అస్సలు ఆ రోజు కోఆపరేట్ చేయలేదన్నమాట. అండ్ నాకు ఇంకా లక్కీ ఇది కూడా చాలా వర్క్ ఉండింది అప్పుడు. సో స్కిట్ ఒకటి ప్రిపేర్ అవుతున్నాడు, ఆ వీడియోస్ కూడా పెడతాను. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇండియా వెకేషన్ అయిపోవచ్చింది ఆల్మోస్ట్, ఇంకా ఫ్యూ డేస్లో నేను ఐఎమ్ ఫ్లయింగ్ బ్యాక్ టు ది యుఎస్ఏ. సో ఆ హడవల్లో అనమాట, అందుకని ఇన్ని డేస్ నుంచి కూడా నేను వీడియోస్ పెట్టలేకపోయాను. బ్యాక్ టు బ్యాక్ వర్క్స్, షాపింగ్స్, అన్ని సర్దడాలు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. యా ఇలా చిట్టి చిట్టి పెట్టానమాట. అండ్ బ్యాక్గ్రౌండ్ ఇంకొక వైట్ క్లాత్ వేసుంటే ఇంకా సూపర్గా వచ్చిండేది. జస్ట్ ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే నేను మిస్ అయిపోయాను, బ్లూ కలర్ పెట్టడంతో అదంతా కొంచెం గందరగోళం అయ్యి కింద ఉన్న లుక్ కంటే బ్యాక్గ్రౌండ్ లుక్ బాగా డామినేట్ చేసింది. అఫ్కోర్స్ బ్యాక్గ్రౌండ్ మనం తీయచ్చు అది వేరే విషయంలోండి, బట్ ఆల్రెడీ అంత న్యాచురల్గా తీస్తున్నప్పుడు మళ్ళీ దానికి ఎడిటింగ్ ఎందుకు అని అనుకున్నాను అనమాట. చిట్టి చిట్టివే ఇవన్నీ, లక్కీ అప్పుడు నేను చేయలేదు కాబట్టి ఇప్పుడు చేస్తున్నాను. అండ్ ఒక ఫోటోషూట్ తీయాలంటే ఒక మనిషితో అవ్వదు, నా బ్యాక్గ్రౌండ్లో ఎంటర్టైనింగ్కి మా నాన్న అమ్మ ఉంటారు, ఫోన్ నా వెనక అమ్మ ఉంటుంది, సో హ్యాండ్ మూమెంట్స్తో పక్కన నానుంటారు, నాన్న మాటలతో ఎంగేజ్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇలా రకరకాలుగా ఎంగేజ్ చేస్తూ ఉంటాం దాన్ని. అసలు భలే క్యూట్గా అనిపించింది, అంటే ఆ టైంలో మనం కొంచెం టఫ్ అనిపించినా కూడా తర్వాత ఈ వీడియోస్ చూస్తుంటే అరే అప్పుడు ఇలా ఉండింది, ఇలా చేసాము, ఇంత బుడ్డిగా ఉండేరా, ఇంత బాగుండింది, ఎంత ఓపికతో చేసాం అనిపిస్తుంది అనమాట మనకి. సో దిస్ ఆర్ ఆల్ ఏ కైండ్ ఆఫ్ మెమరీస్, బిల్డింగ్ మెమరీస్ అని నేను చెప్తున్నాను అనమాట. సో ఈ వ్లాగ్లో నేను మెయిన్ అడ్రస్ చేద్దాం అనుకుంది. సో ఆ గ్రోత్స్ పట లేకపోతే ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, కానీ ఖచ్చితంగా అయితే కనుక మీ పిల్లలు ఇలా రెగ్యులర్గా నెలలో ఎక్కువసార్లు అవుతే డాక్టర్ని ఖచ్చితంగా సంప్రదించండి. సో ఇది టోటల్లీ నా ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని చెప్తున్నాను. సో దిస్ మైట్ బీ అ రీజన్ టు అని చెప్తున్నా కానీ అంతేగాని క్వైట్గా ఇంట్లో ఉండద్దు. నేను కూడా చెప్పాను, ఆల్రెడీ డాక్టర్ని కాంటాక్ట్ చేశాను, ఏదైనా సరే మన మంచికి అని. అండ్ పిల్లల్ని అయితే ఇలా అప్పుడప్పుడు బయటకు తీసుకెళ్తూ ఉండే అనమాట, సమ్మర్ కదా ఇంట్లో ఉంటే వాళ్ళకైనా బోర్ కొడుతుంది కదా, అందుకని చెప్పి అలా బయటకు తీసుకెళ్ళి కొంచెం మంచిగా తిప్పడాలు. సో రైడ్స్ అవన్నీ ఉంటాయి మనకు నెల్లూరు MGB ఫెల్సిటీ మాల్లో. సో భలే సూపర్గా ఎంజాయ్ చేసింది ధృతి. అయితే తనకి ఫస్ట్ రైడ్ నేను కూర్చోదనుకున్నా కానీ కూర్చునింది, మంచిగా కూర్చొని తిప్పి చుక్చుక్ రైలు అనగానే సూపర్ ఎక్సైట్ అయింది అనమాట. సో మా సమ్మర్ హాలిడేస్ అయితే ఇలా సందడి సందడిగా జరుగుతున్నాయి. యాక్చువల్లీ సమ్మర్ హాలిడేస్ లక్కీకి ఇంకా స్టార్ట్ అయ్యాయి, బట్ మా మేనల్లుడు రావడంతో మేము ఇండియాలో ఉండడంతో సమ్మర్ హాలిడేస్ అర్లీగా సందడిగా స్టార్ట్ అయ్యాయి అనమాట. అండ్ మా ఇద్దరు పిల్లల రొటీన్ అంటే మా మేనల్లుడితో ఎలా ఉంటుందనే వ్లాగ్ కూడా చేస్తున్నాను, అప్కమింగ్ వస్తుంది. ఆ వ్లాగ్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తే ఇట్లు మీ రాజీ అమెజాన్.